గర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ రోజు ముందుకు వెడుతున్నారు. దీనికి కారణం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం. నరేంద్ర మోడీ గారు స్థానిక ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎల్లవేళలా దేశం అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థ అభివృద్ధి చెందాలి. దేశం అభివృద్ధి చెందాలంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయతీ వారు విజయం సాధించారు, ప్రజల మద్దతు ఇచ్చారు. 2019 లో ఇంకా కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. వారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకి మరింత అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో 32% ఉన్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి నిధుల్ని 42% పెంచారు. ఈ 42% నిధులు డైరెక్ట్గా సర్పంచ్కి ఇచ్చేటువంటి నిధి, ఒక వ్యక్తి యొక్క తలసరి సంఖ్య ఎంత ఉంటుందో, అనంతపురం కార్పొరేషన్లో ఉన్న జనాభా ఆధారంగా దాన్ని ప్రతి సంవత్సరం రెగ్యులర్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. 14 నుంచి ఈవేళ 21 వరకు ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆ నిధి చాలా సంవత్సరాల నుంచి కొంతమంది ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వడం లేదు, చాలా వ్యవస్థలు ఇబ్బంది పడుతున్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ నిధులు నేను చెప్పేవి స్వచ్ఛ భారత్ కానీ 14-15 నిధులు కానీ, అలానే మనకి అమృత అనేటువంటి పథకాన్ని ఈ కార్పొరేషన్లో అమలు జరిపే నిధుల విషయంలో కానీ కేంద్రం ఇచ్చే 60% అమృతాకి ఇస్తుంది, కానీ 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. ఇట్లా 6 రకాల అంశాలని కేంద్రం కింద స్థాయి దాకా మానిటరింగ్ చేస్తుంది. నేను రాజకీయాలు ఎక్కువగా మాట్లాడను, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మాట్లాడతా. ఇది నిరంతర ప్రక్రియ, ఇది అభివృద్ధిలో ప్రధానమైనటువంటి అంకం, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. దేశం ముందుకు వెళ్ళాలంటే ఇది తప్పకుండా అమలు జరగవలసినటువంటి అంశంగా, 1 అంశంగా గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పడానికి ఈ అంశాలను ఆధారంగానే మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇది కాకుండా రైల్వే విషయాలు కావచ్చు, ఇది కాకుండా 4 వేస్ విషయాలు కావచ్చు, ఇది కాకుండా ఎన్ఆర్ఈజిఎస్కి సంవత్సరానికి 10,000 కోట్లు ఇవ్వడం కావచ్చు. ఈ 10,000 కోట్లు ఇవ్వడం మూలంగా ఎన్ఆర్ఈజిఎస్కి 10 రకాల అంశాలను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో అగ్రికల్చర్ క్లినిక్ల దగ్గర నుంచి, రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి, ఐసిడిఎస్ బిల్డింగ్ దగ్గర నుంచి, పంచాయతీ బిల్డింగ్ దగ్గర నుంచి, స్కూల్ కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి, శ్మశాన వాటి కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం దగ్గర నుంచి, గ్రామంలో 2 కిలోమీటర్ల మొక్కలు పెంచడం దగ్గర నుంచి, ఈ అంశాలన్నీ కూడా ఇవాళ రాష్ట్రం కేంద్రం రాష్ట్రంలో చేస్తుంది. కానీ ఓటు ఎందుకు అడుగుతున్నారు? మాకు వేయమని, మేము బలమైన పార్టీ, అభివృద్ధికి అవకాశం లేకుండా బలమైన పార్టీలు అనేటువంటి ఆలోచనతో ఈవేళ ఓట్లు అడిగేటువంటి పరిస్థితి రాష్ట్రంలో మనం గమనిస్తున్నాం. కానీ దీని మీద చర్చ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళ గ్రామీణ అభివృద్ధికి వాళ్ళు చేసింది ఏంటి? ఒక కార్యక్రమాలు కేంద్రం డైరెక్ట్గా అమలు చేస్తుంది, రైల్వే కావచ్చు, 4 రోడ్లు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు. మీరు ఏం చేశారు? ఒక్క కార్యక్రమం ఉందా మీది? మాకు సహాయం చేయలేదు, మాకు సహాయం చేయలేదు అనేది ఈ ప్రచారమే తప్ప, మీరు నేను చెప్పిన వాటిల్లో మీరు ప్రత్యేకంగా గ్రామీణ అభివృద్ధి కోసం, మీరు ప్రత్యేకంగా
నగర అభివృద్ధి కోసం మీరు ప్రత్యేకంగా గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కోసం ఏం చేశారు చంద్రబాబు నాయుడు అని జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నా. నేను ఈ అంశాల మీద వాళ్ళతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. ఎన్నికల సందర్భంగా వాళ్ళు నేను ఒకటే కోరుతున్నా, స్థానిక సంస్థల గురించి మీ యొక్క ఆలోచనలు ఏంటి, మీ శైలి ఏంటి, మీ ప్రణాళికలు ఏంటి, కేంద్రం ఇచ్చినటువంటి ప్రణాళికలు కాకుండా మీరు చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏంటి, ఈ విషయాన్ని ఈవేళ భారతీయ జనతా పార్టీ వారిని స్పష్టంగా ప్రశ్నిస్తుంది. మేము చేస్తున్న కార్యక్రమాలను ఈవేళ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. జనసేన బీజేపీ బల ప్రచన కమలం గుర్తు అభ్యర్థులందరికీ ఓట్లు వేసి గెలిచి గెలిపిస్తే భారతదేశంలో ఏం కార్పొరేషన్ అభివృద్ధి చెందనంత అంత అభివృద్ధి యొక్క డివిజన్లో జరుగుతుందని ఇక్కడ ఉన్న పట్టణ పురప్రముఖులకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ ఈ రాత్రులే ఇక్కడ దేశం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థులు కావాలా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుని గమనించి మీ అమూల్యమైన ఓటుని అత్యధికమైన ఓట్లతో అనంతపురంలో కమలం గుర్తు యొక్క అభ్యర్థులందరినీ గెలిపించినట్లయితే కాబట్టి ఈ అభివృద్ధి జగన్ రాష్ట్ర అధ్యక్షులు మొట్టమొదటి భారతీయ జనతా ఆ నాణ్యని వినిపించాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్ మాత. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు అనంతపురంలో పర్యటిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రద్ద సారథి శాసనమండలి సభ్యులు పార్టీ ప్రతి రోడ్డు కూడా మీకు అసలు దమ్ముందా అంటున్నా, మా కార్యకర్తల లాంటి త్యాగం మీరు చేసే దమ్ముందా అని అంటున్నా. జులాయిల్ని రౌడీల్ని వెంబడి పెట్టుకోవడమా ఈవేళ రాజకీయం అంటే? స్వచ్ఛ భారత పేరుతో మీ యొక్క అనంతపురానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. స్వచ్ఛ భారత పేరుతో మీ ఊళ్ళో వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్స్, స్వచ్ఛ భారత పేరుతో మన వీధుల్లో చెత్త తీసుకెళ్లేటువంటి మెకనైజ్డ్ వెహికల్స్ కూడా మోడీ గారు ఢిల్లీ నుంచి అనంతపురం పంపించడం జరిగింది. అమృత స్కీమ్ లో అనేకమైన రోడ్లు ఈవేళ అనంతపురంలో వేయడం జరిగింది. అమృత పథకంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తున్నారో స్థానిక సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గాని చంద్రబాబు నాయుడు గాని స్థానిక సంస్థలో నేను చెప్పినటువంటి కార్యక్రమాలకి వాళ్ళకి ఏమాత్రం కూడా అసమాత్రం కూడా ఆలోచన లేదు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా, అని చెప్పడానికి సిగ్గుపడుతున్నా. నరేంద్ర మోడీ చేస్తున్న అంశాలు గర్వపడుతున్నా. ఓట్లు అడుగుతారా, మీకు ఏ సంబంధం? మీరేదన్నా నేను చెప్పిన కార్యక్రమాల్లో ఒక్కడన్నా గ్రామాలకు కానీ నగరాలకు కానీ మున్సిపాలిటీ కానీ చేశారా అని అడుగుతున్నా. ఏమీ చేయకుండా మేమే రావాలి, మేమే రావాలి. దేనికి మీరు కావాలంటున్నా? 151 సీట్లు ఇచ్చారు మీకు, 151 సీట్లు ఇచ్చారు మీకు. ఈవేళ దందాలు చేసి రౌడీజం చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ఏం చేద్దామని ఏమిటటువంటి దమ్ము ధైర్యం భారతీయ జనతా పార్టీ జనసేనకు మాత్రమే ఉందని మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి ఆగడాన్ని ఈ ముఖ్యమంత్రి అధికార వ్యవస్థను లోపరుచుకుని అందరినీ భయపెట్టేటువంటి ఉంటే అది రాష్ట్రానికి రావడం జరిగింది. మీకు కీయోనే కాదు, సెంట్రల్ యూనివర్సిటీనే కాదు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీ జిల్లాకు తీసుకొచ్చిందని నేను దమ్ముగా చెప్తున్నా. ఏం చేశారో చెప్పమండి, ఏం చేశారో చెప్పమండి.
అనంతపురం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డప్పిస్తే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఇవన్నీ గుర్తులు చేస్తున్న భారతీయ జనతా పార్టీకే ఉందని మీ అందరు కూడా తెలియజేస్తూ యువకులు ఉత్సాహవంతులైనటువంటి అభ్యర్థులు అందరూ కూడా మీరు కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుతూ నేను సలహా తీసుకుంటాను. జై హింద్ జై భారత్. ఏ రాని రాని వదిలి.